మీడియా మిత్రులందరూ నమస్కారం. గత 8 నెలలుగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన మొత్తం పడకేసింది. కేవలం రాజకీయపరమైన దాడులు, కేసులు, పనికిమాలిన పసలేని ఆరోపణలు తప్ప ప్రతిపక్షం పైన, ప్రత్యేకించి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే మాటలు తప్ప అధికార పార్టీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పని, ప్రజల సంక్షేమానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సోయి లేకుండా ప్రవర్తిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇరిగేషన్ రంగంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలు కూడా వైఫల్యం చెందింది. గత యాసంగిలోనే కాళేశ్వరం నుండి నీళ్లను ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్లు ఇవ్వక దాదాపు 25-30 లక్షల ఎకరాలలో పంట సాగు చేసుకునే అవకాశం కల్పేయకుండా రైతాంగానికి తీరని నష్టం చేసింది. దాంతో యాసంగి పంట స్పష్టంగా తేలిపోయింది. అంతకుముందు వరుసగా 7 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో యాసంగి పంట కూడా దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా వచ్చింది. ప్రభుత్వమే 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించింది, కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్ళిచ్చే విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే. ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు. ఒకవైపు గోదావరి నుండి, కృష్ణ నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని కానీ, చెరువులు, వాగులు, వంకలు నింపుకునే అవకాశం ఉన్నా కానీ ఆ పని చేయడం లేదు. మనం ఇవాళ చూస్తున్నాం, కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది మనకు. నాగార్జునసాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100కు 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు, కుంటలు నింపాలి, వాగుల బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికి కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలువలు నిలవడం లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. ఏం జరుగుతుంది అవతల కాలం? మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో, పర్టికులర్గా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులే కనబడుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉంది, వర్షపాతం. ఇప్పుడు వచ్చే నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుంటాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నాగార్జునసాగర్ ఎడమకాలో పైన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, జూరాలతో సహా ప్రతి కాల్వలను కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు, వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. ఎస్ బలరామ్, బంగ్లాదేశ్ నెత్తురోడుతోంది. అక్కడ ప్రస్తుతం 144 కర్ఫ్యూని విధించడం జరిగింది. నిరవధిక కర్ఫ్యూ, బయట ఎవరు కూడా జనాలు తిరగొద్దని చెప్పి ప్రభుత్వం ఆంక్షలు విధించడం జరిగింది. అయితే లక్షలాది మంది ఢాకా బంగ్లాదేశ్ రాజధాని అలాగే రోడ్లపైకి వచ్చి ముఖ్యంగా ప్రభుత్వానికి సహాయక నిరాకరణ చేస్తున్న పరిస్థితి, రిజర్వేషన్ల ఉద్యమం అనేది ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారిన పరిస్థితి, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ ఆందోళనలో సుమారు 280 మంది చనిపోయారు. నేను ఒక్కరోజే 90 మందికి పైగా చనిపోయిన పరిస్థితి, అలాగే 100 మందికి గాయాలయ్యాయి. పూర్తిగా ప్రతిపక్షం కానీ, అలాగే ప్రభుత్వంలో ఉన్న కొంత ఒక వర్గం కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కొనసాగుతున్నాయి. అయితే మధ్యాహ్నం 2 గంటలకి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే
సుమారు 10,000 మందికి పైగా, ముఖ్యంగా ఉత్తర బంగ్లాదేశ్ తో పాటుగా అనేక జిల్లాల్లో ఆందోళనకారుల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసపరుస్తున్నారు, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు, అలాగే ప్రభుత్వ భవనాలు, అలాగే ముఖ్యంగా రోడ్లపైన ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా విద్యార్థి సంఘం, ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి, ముఖ్యంగా ఇది విద్యార్థులు చేస్తున్నది కాదు, ఉగ్రవాద మూకలు ఈ ఘటన వెనుక ఉన్నారు అని చెప్పి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని కట్టడి చేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇది రిజర్వేషన్ల ఉద్యమం అనేది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారడంతో అనేక మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు ప్రతిపక్షం కూడా కలవడంతో ఇటు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి, మీ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అని చెప్పి ప్రతిపక్షం కూడా ఈ నిరసనకారులకి, ఆందోళనకారులకి మద్దతు తెలపడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ఆందోళనలు మెన్నెంటుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సరిహద్దు దేశంగా ఉంది కాబట్టి, సో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై భారతీయులు ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఢాకాలోని హైకమిషన్తో ఎప్పటికప్పుడు ముఖ్యంగా సంప్రదింపులు జరపాలి అని చెప్పి ఇటు హెల్ప్ లైన్ నెంబర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్కు రాకపోకలు ముఖ్యంగా నిలిపివేయాలి, ఎవరు కూడా బంగ్లాదేశ్కు వెళ్ళొద్దు అని చెప్పి కూడా అత్యవసర ఆదేశాలను కూడా భారత విదేశాంగ శాఖ జారీ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు భారతదేశం కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలని నిశ్చితంగా విదేశీ వ్యవహారాల శాఖ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే హసీనా రాజీనామాకి డిమాండ్ చేస్తుండడం, అక్కడున్న నిరసనకారులు, అలాగే ఆందోళనలు పెద్ద ఎత్తున మిన్నంటుండడంతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. మధ్యాహ్నం మరి కాసేపట్లో 2 గంటలకి ఇటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీడియా ముందుకు రాబోతున్నారు, అక్కడున్న పరిస్థితుల్ని కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మీడియాకి ఆయన వివరించబోతున్నారు. మీరు మాకు అనుమతి ఇవ్వండి వచ్చి పరిశీలించి అని చెప్పి వీళ్ళు ఉత్తరం పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కానీ ఇంతవరకు వీళ్ళు ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతి తెలియాలి రైతాంగానికి. ఫోటో వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయమవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారో, ఇవి తెగిపోయినవి కావు, ఉన్న నీళ్లను వీలై ఖాళీ చేసింది. గత యాసంగిలో నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి, ఇవ్వకపోతే రైతులలో బదనమవుతామని చెప్పి, కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్ళని తీసి ఖాళీ చేశాను. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్ళు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరంను బదనం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాల్ని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నూళ్ళలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో, తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి సుందీల్ అన్నారం ద్వారా, ఎల్లంపల్లి నింపాలి, మిడ్ మానేర్ లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి మొదలు దానిపైన దృష్టి పెట్టాలి, వెంటనే తగిన చర్య తీసుకోవాలి, అధికారులందరూ పిలిపించి సముద్రంలో పోతున్న నీళ్లను పొలాలకు మలపాలి, రైతాంగానికి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మిత్రులు కమలాకర్ గారు.